వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో ఏకాదశి నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది ఇది కార్తీక మాసంలో ఇది కార్తీక మాసంలో శుక్లపక్షి ఏకాదశికి వరకు ఉంటుంది మత విశ్వాసం ప్రకారం ఈ నెలలో భగవాన్ విష్ణువు క్షీరసాగర క్షీరసాగరంలో నిద్రిస్తాడు ఇక్కడ అతను నాలుగు నెలల పాటు నిద్రపోతాడు నిద్రలోనే ఉంటాడు ఈ సమయంలో తల షేవింగ్ వివాహము నిశ్చితార్థం మొదలైన శుభకార్యాలు జరగవు శాస్త్రంలో బాగా ప్రావీణ్యం ఉన్న వ్యక్తుల ప్రకారము ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో ఏకాదశి నాడు వచ్చే జూలై పది నుంచి కూడా చాతుర్మాసం ప్రారంభమవుతుందని తెలుస్తుంది ఈ నాలుగు నెలల్లో విష్ణువు క్షీరసాగర మతంలో నిద్రించినప్పుడు విష్ణు యొక్క సృష్టి యొక్క మొత్తం పరిభారము శివునికి బదిలీ చేయబడుతుంది ఈ నాలుగు మాసాలు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు ఈ నాలుగు నెలల్లో యోగా జాబ్ ట్యాపుల కోసము ఎలాంటి శుభకార్యాలు చేపట్టరు చాతుర్మాస సమయంలో విష్ణువు ప్రత్యేకంగా నాలుగు రాసులకు చెందిన వారిపై తన అనుగ్రహాన్ని కురిపించబోతూ ఉన్నాడు ఈ చాతుర్మాసంలో ఆగస్టు కూడా ఒకటి ఈ నాలుగు నెలల్లో భగవంతుని యొక్క ప్రసన్నము తెలుసుకోవడానికి గొప్ప ఋషులు సాధువులు కూడా బాధలను పట్టుదలను భరిస్తారని చెప్తారు ఈ కాలంలో చేసే అన్ని మంచి పనులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ఈ నాలుగు రాశుల వారిపై కూడా ఆ విష్ణువు యొక్క ప్రత్యేకమైనటువంటి కృప ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు మొట్టమొదటి రాశి వృచిక రాశి వారు ఈ యొక్క వృచిక రాశి వారికి ఈ యొక్క మాసం నుంచి కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఆ విష్ణువు యొక్క అనుగ్రహంతో మీ యొక్క తలరాతే మారబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేస్తారు ఈ వృచ్చిక రాశి వారికి పంట పండబోతూ ఉంది మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడుతుంది భగవాన్ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో మీకు తల మారేటటువంటి రోజులు మీ కళ్ళ ముందు చూస్తారు విశేషమైనటువంటి ఆదరాభరణ మీ కళలో ఆదరాభిమానాలు పెరుగుతాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది మీ కుటుంబ సభ్యుల్లో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తారు వృషభ వారు వృషభ రాశి వారికి ఈ రాశి గల వ్యక్తులు ఈ మాస ప్రారంభంలోనూ కూడా స్థిరాస్తి వృద్ధికి అనుకూలంగా ఉంది కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న రుణ శత్రుబాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి బంధుమిత్రుల నుంచి కూడా సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా మీకు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి వృషభ రాశి వారికి కొంతకాలంగా కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న రుణ శత్రుభాధాలు తొలగిపోతాయి బంధుమిత్రుల నుంచి సహాయం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అనుకోని ఖర్చులు చేస్తారు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అనుకూల ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు ఉద్యోగులపై అధికారుల ఒత్తిడి అన్నదమ్ముల సహకారం కూడా లభిస్తూ ఉంటుంది వృషభ రాశి వారికి యొక్క మాసం ఎంతో అద్భుతంగానే ఉండబోతూ ఉంది ముఖ్యంగా ఈ రాశి జాతకులకు రియల్ రంగంలో ఉండేటటువంటి వ్యక్తి వరకు పెట్టుబడులు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు కార్యాలయాలపై కూడా అధికారుల నుంచి ఊహించినటువంటి మద్దతును పొందుతారు అంతేకాకుండా వ్యాపారవేత్తలు నూతన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా లేకపోలేదు ప్రాజెక్టుల నుంచి కూడా ఎన్నో ప్రయోజనాలను అందుకుంటారు పాత పెట్టుబడుల నుంచి కూడా ఆదాయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి ఏదైనా పరీక్షకు క్లియర్ చేయడానికి మరింతగా విద్యార్థులు కూడా కష్టపడాల్సి ఉంటుంది మీ యొక్క క్లిష్టమైన వారితో వ్యాపారవేత్తలకు కూడా నూతన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది ప్రాజెక్టుల నుంచి కూడా ప్రయోజనాలను ఎన్నో పొందుతారు పాత పెట్టుబడుల నుంచి కూడా ఆదాయాన్ని పొందుతారు ప్రాజెక్టు నుంచి కూడా ప్రయోజనాలను అందుకుంటారు పాత పెట్టుబడుల నుంచి కూడా ఆదాయం పొందుతారు ఏదైనా పరీక్షను కూడా క్లియర్ చేయడానికి విద్యార్థులు మరింత కష్టపడాలి మీ క్లిష్టమైన వారితో సమయాన్ని గడిపేందుకు మొగ్గు చూపుతారు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు ముఖం కళ్ళకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది ఈ మిత్రులు ఈ ఈ యొక్క వృషం రాసిన వారికి ఎంతో అద్భుతంగా జీవితం రాబోతూ ఉంది అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాసివారు తర్వాత రాశి వారి సింహరాశి వారు శుభవార్తలు వింటారు సంఘంలో తెలివిగా వ్యవహరిస్తారు గృహం నందు శుభకార్యాచరణ ఆదాయ మార్గాలు బాగుంటాయి పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి కుటుంబ అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకుంటారు స్థిరాస్తి క్రయ విక్రయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి తలపెట్టిన పనులు తలపెట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేసేస్తారు మాసాంతంలో ఉద్యోగులకు కొద్దిగా ఇబ్బంది ఆరోగ్య విషయంలో పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి కుటుంబ అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకుంటారు స్థిరాస్తి క్రయ విక్రయాల విషయంలో ఆచిచూచి వ్యవహరించాలి తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేసేస్తారు మా సంతంలో ఉద్యోగులు కొద్దిగా ఇబ్బందులు పెట్టాల్సి ఉంటుంది ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అవివాహితులకు కూడా వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయి ఈ రాసి వారికి అద్భుతంగానే ఉండబోతుంది ముఖ్యంగా అన్ని పనులను కూడా విజయాలు మీకువరితం కాబోతు ఉన్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి సమయంలో శుభకరంగా ఉంటుంది ఇదే విధంగా కెరీర్ సంబంధించిన లక్ష్యాలను సాధించడానికి అనుకూలంగానే ఉండబోతుంది మార్కెటింగ్ సేల్స్ రేటింగ్ రిక్రూట్మెంట్ రంగంలో పనిచేస్తున్న వ్యక్తులకు కెరీర్లో అసాధారణ విజయాన్ని సాధిస్తారు మీరు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నాయకత్వం వహించవచ్చు మీరు ఆకట్టుకోగలుగుతారు వ్యక్తిగత జీవితంలో ప్రేమ వ్యవహారము ప్రారంభమవుతుంది కుటుంబం స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు వీలైనంత వరకు వివాదాలు తగాదాల దూరంగా ఉండటం మంచిది ఎందుకంటే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వివాదాల జోలికి అసలు వెళ్ళకండి ఈ రాశి జాతకులకు అద్భుతంగానే ఉండబోతుంది ఈ రాశి వారికి జీవితంలో కొన్ని రంగాల్లో సానుకూల ఫలితాలు ఇస్తుంది కొన్ని రంగాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కెరీర్ పరంగా చూస్తే దశమ గృహాధిపతి అయిన శుక్రుడు ఈ రాశి వారికి పన్నెండవ స్థానంలో అద్భుతంగా ఉండబోతుంది అద్భుతమైనటువంటి అవకాశాలను పొందుతారు ఈ సమయంలో పరికరాన్ని ఆలోచనలకు అరకట్టాలి పాత విషయాలు మర్చిపోవడానికి ప్రయత్నించాలని మీ సలహా ఇవ్వబడింది అప్పుడే మీరు మీ వైవాహిక సంబంధాలు బలోపేతం చేయడంలో విజయం సాధిస్తారు ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి ఎంతో ఆహ్లాదకరంగా ఉండబోతు ఉంది ఈ రాశి వారికి ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజులన్నీ కూడా మీకు ఒక వారంలా ఉండబోతూ ఉన్నాయి వింట్ల తిరగమన స్థానంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి శని గ్రహం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతు ఉన్నాడు అదృష్టం పట్టబోతున్నటువంటి తరువాత రాశి వారు తులారాశివారు తులారాశి వారికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు అద్భుతంగా లభిస్తాయి కొంతకాలంగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి అనుబాధలన్నీ కూడా తొలగిపోతాయి శుభకార్యాల వలన కొద్దిగా ఖర్చులు రావాల్సిన సొమ్ము తిరిగి లభిస్తుంది నూతన కార్యక్రమాలు కూడా శ్రీకారం ఉన్న స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలంగా ఉంటుంది వస్తు వాహన ప్రాప్తి వస్తు వాహన ప్రాప్తి సంతాన వృద్ధి కొరకు తగిన నిర్ణయాలను తీసుకుంటారు ఆదాయ మార్గాలు బాగుంటాయి జీవిత భాగస్వామితో ఎంతో సంతోషంగా గడుపుతారు నిరుద్యోగులు కూడా ఎన్నో శుభవార్తలు వింటారు ఉద్యోగులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి జాతకులకు అదృష్టం అద్భుతంగా కలిసి రాబోతూ ఉంది అంతేకాకుండా కెరీర్లో అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి మీరు ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఏదైనా పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీ ఆదాయంలో హృదా ఖర్చులు కూడా నియంత్రించబడతాయి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కొంచెం సమయం తీసుకోండి విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలో ప్రవేశం పొందే అవకాశం ఉంది కుటుంబ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగానే ఉంటుంది కుటుంబ జీవిత భాగస్వామి నుంచి కూడా మద్దతు లభిస్తుంది తండ్రితో కొన్ని అహం సంబంధిత సమస్యలు కూడా ఉండవచ్చు కాస్త జాగ్రత్తగా ఉండండి కుజుడి యొక్క పూర్తి అంశం కారణంగా ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది విభేదాలన్నీ కూడా పరిష్కరింపబడతాయి అపార్థాలతో ఉన్నటువంటి కుటుంబ సమస్యలన్నీ కూడా ఒక కొలికి ఉన్నాయి కుటుంబంలో పెద్దల సలహా కూడా తీసుకుంటారు కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది బయట ఆహార తినడం మానుకోండి ఏడువింట్లో కుజుడి మరియు రాహు కలియక కారణంగా మీరు దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తలని వస్త్రాలను దానంగా చేయండి విశేషమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా కలుగుతాయి అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి రుచిక రాశి వారు రుచిక రాశి వారికి అకారణంగా స్తంభించిన పనులు పూర్తి చేసేస్తారు రుణశత్పాధలు తొలుగుతాయి పోయిన వస్తువులు తిరిగి లభిస్తాయి చేయి పనుల్లో అభివృద్ధి సాధిస్తారు ఆకస్మిక ధనలాభం సంతానం యొక్క విద్య ఉద్యోగంలో అభివృద్ధి వివాహ ప్రయత్నాలను ప్రతి అతి కష్టం మీద ఫలించే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో సామాన్యము ఉద్యోగులపై కూడా అధికారులు ఒత్తిడి ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవటం మంచిది మాసాంతంలో అవసరమైనటువంటి ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు కొన్ని హెచ్చుతగ్గులు అయితే ఉంటాయి కొన్ని సమయంలో తొందరపాటు లేదా పరధ్యానంతో ఉన్నట్లుగా అనిపిస్తుంది భాగస్వామి వ్యాపారంలో ఉన్నవారు అన్ని పనుల్లో కూడా పారదర్శకంగా నిర్వహించాలి అత్తమామలు సంబంధ విషయంలో సవాలు ఎదుర్కొంటారు కార్యాలయంలో ఇతర దృష్టిని ఆకర్షించడం మానుకోండి మీరు మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో నమ్మకాన్ని పెంచుకోవాలి సంతకం చేయడానికి ముందు జయచేసి అన్ని పత్రాలు జాగ్రత్తగా చదవండి జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది అదృష్టం పడ్డబోతున్నటువంటి తర్వాత వారు ధనుసు రాశివారు ఈ ధనుసు రాశి వారికి అవివాహితులకు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి బంధుమిత్రులతో ఆహ్లాదంగా గడుపుతారు అనేక విధాలుగా ధనలాభాలు కలుగుతాయి శుభకార్యాల వలన ఖర్చులు వస్తు వాహన ప్రాప్తి రావాల్సిన బకాయిలు వసూలవుతాయి తలపెట్టినటువంటి పనులు కష్టించి ఫలించి బాగుంటా కష్టించి ఉన్నాయి ఐదు రాసుల వారికి రాబోయేటటువంటి కాలం ఒక సువర్ణ యోగంగా ఉండబోతుంది వీడియో కనుక మీకు నష్ట లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి